మిత్రులందరికీ శుభోదయం. ఇవాళ మనం శ్రీగురు చరిత్ర 48వ అధ్యాయంలో పర్వతేశుడు అనే ఒక రైతుని స్వామివారు అనుగ్రహించి ఈ ప్రాంతంలో అందరి రైతుల పంట అకాల వర్షం చేత నష్టం వాటిల్లిన స్వామివారి మీద ఎనలేని భక్తితో ఆయన మాటను తూచా తప్పకుండా పాటించినందుకు పర్వతేశుడికి విపరీతమైన ఆదాయం కలిగేటట్టుగా ఆశీర్వదించినటువంటి ఘట్టం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశానికి వెళుతున్నాం. దాని పేరే విశ్రాంతి కట్ట. ఇప్పుడు మీరు ఎదురుకుండా చూస్తున్నది మేము స్టే చేసినటువంటి అవధూత ఆశ్రమం. ఈ ఆశ్రమం పక్క నుంచి ఒక మట్టి రోడ్డు పోతుంది. ఈ రోడ్డు గుండా వెళితే మనం అక్కల్కోట మహారాజు వారి ఆశ్రమం వెనక వైపుకి వస్తాము. అక్కడి నుంచి కొద్ది దూరంలోనే విశ్రాంతి కట్ట అనేది ఉంటుంది. ఈ విశ్రాంతి కట్ట ఏమిటి అనంటే, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అనుదినం అనుష్ఠానం చేసుకోవడానికి సంగమానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఇక్కడ గట్టు మీద చెట్టు నీడన కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. మీరు చూస్తున్నట్టుగా ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ పొలాలే. ఇందులో ఒక పొలం పర్వతేశుడు అనే ఒక రైతు కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటూ ఉండేవాడు. రోజు ఈ మార్గం గుండా వచ్చి వెళ్తున్న శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని అతను దూరం నుంచే పాదాభివందనం చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు విశ్రాంతి కట్ట దగ్గర స్వామివారు అలసట తీర్చుకుంచుండగా స్వామివారి దగ్గరకు పర్వతేశుడు వచ్చి దూరం నుంచే నమస్కారం చేసుకుంటే స్వామివారు సంతోషించి, రోజు ఇంత భక్తి శ్రద్ధలతో నాకు నమస్కారం చేస్తున్నావు నాయన, నీ మనసులో ఉన్న కోరిక ఏంటో తెలియజేయమంటే, స్వామి ఎంతోమందిని మీరు అనుగ్రహించారు, ఒక్కసారి మీ పాదం గనక నా పొలంలో పెట్టినట్టయితే నాకు నా కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని నా ఆశ, దయచేసి నా ప్రార్థనను మన్నించండి అని కోరుకుంటే, స్వామివారు అలాగే పద అని చెప్పేసి పర్వతేశుడు వెంట వెళ్ళి అతని పొలంలో కలియ చూస్తే అప్పుడే ధాన్యం పాలు పోసుకుంటోంది, జొన్న వేశాడు. అదే విషయం స్వామివారికి విన్నవించాడు. స్వామివారు ఒకసారి ఆకాశం వంక పర్వతేశుడు పొలం వంక చూసి పర్వతేశుడితో ఇలా అన్నారు, నేను చెప్పింది చేస్తానంటే నీ మంచి కోరి ఒక విషయం చెప్తాను, చేస్తావా, మా మాట మీద నమ్మకం ఉంచి అని అంటే పర్వతేశుడు, స్వామి మీరు ఆజ్ఞాపించిన తర్వాత మాకు ఇంకొక ఆలోచన ఉండదు, దయచేసి తెలియజేయండి అని అంటే స్వామివారు ఇలా అన్నారు, రేపు మేము ఇటుగా వచ్చే సమయానికి ఈ పంట మొత్తం కోసేసి కుప్పబోసి పెట్టమన్నారు. ధాన్యం ఇంకా చేతికంది రాలేదు, ఇప్పుడిప్పుడే తాలు పోసుకుంటోంది, అప్పుడే కుప్పు నూర్చమన్నారు. అయినా కూడా సంకోచించకుండా స్వామివారి మీద ఎనలేని భక్తితో పర్వతేశుడు సరేనని మరునాడు స్వామివారు అటుగా వచ్చే లోపల మొత్తం పంట కోయించేశాడు. అది విని పర్వతేశుడి భార్యాబిడ్డలు పొలం దగ్గరికి వచ్చి నెత్తి నోరు బాదుకుంటూ, ఎవరో సన్యాసి మాటలు విని నోటికంది వచ్చిన కూడు మొత్తం నాశనం చేసావు కదా అని విలపించారు. ఆ సమయానికి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఇటుగా వచ్చి పర్వతేశుడు పనిని చూసి, ఏమయ్యా ఏదో మాట వరుసగా అంటే ఇంత పని చేశామే, అయినా నీ మనసులో ఎటువంటి భావన ఉంటే అటువంటిదే నీకు సిద్ధిస్తుందిలే అని వెళ్ళిపోయారు. ఇది జరిగిన 3 రోజులకి సరిగ్గా ఈ ప్రాంతంలో ఎప్పుడూ కని విని ఎరుగినటువంటి విపరీతమైన గాలి వాన కలిగి 2 రోజుల పాటు కుంభవృష్టి కలగగా అన్ని పొలాలు నాశనమైపోయినాయి. ఆ తర్వాత 7 రోజులకి పర్వతేశుడు పొలంలో మటుకు కోసేసిన పంట నుండి ఒక్కొక్క చోట 3, 4 పిలకలు మొలిచి అనతి కాలంలోనే విపరీతమైన పంట పండింది. ఇదంతా స్వామివారి అనుగ్రహం వల్ల సిద్ధించిందని, పంట కోయగా కొంత స్వామివారికి సమర్పించి కొంత యజమానికిచ్చి కొంత అక్కడ పంట నష్టపోయిన మిగతా రైతులకు కూడా ఇచ్చి మిగిలిన ధాన్యం తన ఇంటికి చేర్చుకున్నాడు పర్వతేశుడు. మీరిప్పుడు చూస్తున్నది శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఎక్కడైతే విశ్రాంతి తీసుకునేవాళ్ళో సంగమం నుంచి వస్తూ అదే స్థానం ఇది. పర్వతేశుడు అనుగ్రహింపబడిన స్థానం శ్రీ గురుస్థానం. శ్రీ దత్తాత్రేయ స్వామివారి లీలలు సామాన్యులకు అంతుచిక్కవు, భక్తులకు మాటకు ఆయన కొంగు బంగారం. శ్రీ గురుదేవ దత్త. ఫ్రెండ్స్, శ్రీ గానుగాపుర క్షేత్రం గురించి ఇంత డీటెయిల్డ్గా వీడియోస్ ఎప్పుడు ఎవరు చేసి ఉండలేదు, తెలుగులో చేసి ఉండలేదు. యూట్యూబ్లో కూడా నేను సెర్చ్ చేశాను. దత్త భక్తులందరికీ ఇది ఉపయోగిస్తుందన్న ఒక
సదుద్దేశంతో చేస్తున్నాను. దీన్ని మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అభిలాషిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో 30వ అధ్యాయం సావిత్రి ఉదంతం ఎక్కడైతే జరిగిందో అది దాన్నే సతీ కట్ట అంటారు. అలాగే విభూతిగుడ్డ అని చెప్పేసి ఒక పవిత్ర క్షేత్రం ఉంటుంది, పరశురాముడు తపస్సు చేసుకున్నది, ఇవన్నీ కూడా చూపిస్తాను. సో స్టే కనెక్టెడ్. ఇప్పటివరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.